Welcome to our channel. నర్మదా నది మధ్యలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టును పటేల్ జయంతి రోజునే ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. 142 మీటర్ల ఎత్తైన ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం కావటం విశేషమని చెప్పాలి. ఇప్పుడు ఏపీలో కూడా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో విగ్రహ ఏర్పాటుకు జగన్ సర్కార్ నిర్ణయించింది. గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భారీ విగ్రహం ఏర్పాటు చేయనుంది. విగ్రహం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పటేల్ విగ్రహం అంత భారీ స్థాయిలో కాకపోయినా అదే తరహాలో విగ్రహ నిర్మాణం, వైఎస్ఆర్ స్మృతివనం, ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్కును కూడా ఏర్పాటు చేయనుంది. పులిచింతల ప్రాజెక్టు సమీపంలో సుమారు 45 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పులిచింతల ప్రాజెక్టు వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. విగ్రహ నిర్మాణానికి అనువైన స్థలం కోసం పరిశీలన చేశారు. వైఎస్ఆర్ స్మృతివనం, పార్కు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పులిచింతల ప్రాజెక్టును ఓ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ విగ్రహంతో పాటు అక్కడే డాక్టర్ కేఎల్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పులిచింతల ప్రాజెక్టు వద్ద స్థలాన్ని పరిశీలించినట్లు మంత్రి అనిల్ వెల్లడించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ మోర్ వీడియోస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని మీ వాట్సాప్ గ్రూప్స్ లో యాడ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి.